సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్న రాజుని అడిగి రాజు ఇందాక దినకర్ తో మాట్లాడడం అనేక రకాలైనటువంటి ఈక్వేషన్స్ కనపడుతూ ఉన్నాయి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడానికి. ఇద్దరు కూడా ఢిల్లీ రాబోతూ ఉన్నారు, ఇద్దరు సీఎం అభ్యర్థులు కూడా. ఏంటి హస్తిన్లో ఏం జరుగుతుంది, ఏసీసీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఎస్ చక్రి, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంటే పార్టీని గెలిపించుకోవడమే కాదు రానున్నటువంటి ఐదేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించాలి, అంతేకాదు రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఈ ఎఫెక్ట్ చూపించాలి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున గెలిచారు, సో అదే పరిస్థితుల్లో రానున్నటువంటి ఎన్నికల్లో ఎంపీలను కూడా గెలుచుకోవాలి. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కొంత పెద్ద ఎత్తున ఉత్సాహం అనేది కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తుంది. సో దాన్ని కొనసాగించాలంటే ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా చాలా కీలకంగా మారబోతాయి. సో దానికి అనుగుణంగానే ఏమాత్రం ఎటువంటి పొరపాట్లు చేసినా అది కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉంటాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం సైతం అన్ని రకాలుగా ఎటువంటి ప్లాన్ ప్రకారం ముందుకు పోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో అటు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రిని ఎవరిని ఎలక్ట్ చేయాలి ఏంటి అనే దాని మీద, అంతేకాదు పార్టీలో ఉన్నటువంటి పెద్దలు సైతం ఎప్పటికప్పుడు ఈ విషయంలో పూర్తి స్థాయిలో సమాలోచనలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తే, అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఈరోజు ఏఐసీసీకి అంటే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు మల్లికార్జున ఖర్గే. సో దీనన్నిటి మీద కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఏదైతే ఎమ్మెల్యేల నుంచి ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టాలనే దాని మీద పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఎవరైతే ఆ ముగ్గురు ప్రతినిధులు ఉన్నారో సుశీల్ కుమార్ షిండేతో పాటు ఇతర ఇద్దరు ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా ఒకే ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించారు. అయితే ఈ పరిస్థితుల్లో సిద్ధిరామయ్యన డీకే శివకుమార ఈ ఇద్దరిలో ఎవరిని ముఖ్యమంత్రి పదవి వరించబోతుందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ కూడా సిద్ధిరామయ్య వైపే ఎక్కువగా మొగ్గుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ సిద్ధిరామయ్య గనక ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే, ఎందుకంటే ఇద్దరు కలిసి ఏదైతే ఈ ఎన్నికలు చాలా కీలకంగా తీసుకున్నారు, బీజేపీ దేశవ్యాప్తంగా ముందుంది, ఊపు మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో వరుస విజయాలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని ఒక ఓడించి ఈరోజు కాంగ్రెస్ను కర్ణాటకలో గెలిపించారంటే అటు సిద్ధిరామయ్య, మరోవైపు డీకే శివకుమార్ ఇద్దరు కూడా పూర్తి స్థాయి సమిష్టి కృషితో పాటు పూర్తి స్థాయి సహకారం వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు. సో దానివల్ల ఇది సాధ్యమేనని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రజాబలం విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో సామాజిక సమీకరణలు, లాయల్టీ, ఇవన్నీ కూడా ఇద్దరికి పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం కనపడుతుంది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో గత అనుభవాలు, పవర్ షేర్ చేసిన సందర్భాలు కావచ్చు, అంత సక్సెస్ఫుల్గా రన్ అయిన పరిస్థితుల్లో. రెండవది, సిబిఐ కానీ ఈడీ కానీ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉందో దేశం మొత్తం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో కర్ణాటక డీజీపీని ఈరోజు సిబిఐ హెడ్ని చేసినటువంటి పరిస్థితి. సో ఆ పాయింట్ అండ్ అలాగే డీకే శివకుమార్కి ఆల్రెడీ అవినీతి కేసులు ఉన్నాయి, జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం, ఆ పాయింట్ అనేది డీకే శివకుమార్కి ఒక సెట్బ్యాక్గా అయ్యే అవకాశం ఉందా సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడంలో? యా, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరినైతే ముఖ్యమంత్రిగా ఎలక్ట్ చేస్తారో ఆయన ఐదేళ్ల పాటు సుదీర్ఘంగా పరిపాలించాల్సి ఉంటుంది, అంతేకాదు అక్కడ పటిష్టంగా తన రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా అంటే ఈ ఇద్దరిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిగా అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తున్నటువంటి అధిష్టానం, అదే సమయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దర్యాప్తు సంస్థల తీరుపైన కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే అటు సిద్ధిరామయ్యకి సంబంధించి క్లీన్ ఇమేజ్ ఉంది, అంతేకాదు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. అదే సమయంలో డీకే శివకుమార్కు సైతం ప్రజల్లో ఆదరణ ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కానీ ఏదైతే తన పైన ఉన్నటువంటి కేసుల విషయంలో గతంలో ఎన్నోసార్లు ఈడీ సిబిఐల ముందు కూడా అటు డీకే శివకుమార్ హాజరైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి, ఒకవేళ డీకే శివకుమార్ని గనక సీఎం చేస్తే ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు ఆయనపై మరోసారి దాడులు చేసే పరిస్థితి ఉంటుంది, ఆ తర్వాత కొంత ప్రభుత్వం గందరగోళంలో పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఈ విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేందుకే కాంగ్రెస్ అధిష్టానం అన్ని రకాలుగా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ఒక కీలక సమావేశం ద్వారా ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది చక్రి. ఆల్రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఢిల్లీకి పయనం అవుతూ ఉన్నారు ఇద్దరు నేతలు కూడా, కానీ ఎక్కువ అవకాశాలు సిద్ధరామయ్యకు కనపడుతూ ఉన్నాయి ఈక్వేషన్స్ని బట్టి చూస్తూ ఉంటే. ఆయన మీద ఉన్నటువంటి
మంచి ఒపీనియన్ కావచ్చు, సాఫ్ట్ కార్నర్ కావచ్చు, లేదంటే ఆయన మీద ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, ఇతర అంశాలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, దాదాపు 100కు పైగా ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలుకుతున్నట్టుగా అనధికారిక సమాచారం అందుతూ ఉంది. ఇతర అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రధానంగా కేసులకు సంబంధించి కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంత రిస్క్ తీసుకుంటుందా? డీకే శివకుమార్ ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు, డీకే శివకుమార్ ఆల్రెడీ ఈడీ సిబిఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు, ఆయన్ను రిస్క్ చేసి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందా? సార్వత్రిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి, అధికారంలోకి వస్తామనుకున్న బీజేపీ రెండోసారి రిటైన్ చేయలేకపోయింది అధికారాన్ని, కర్ణాటకలో సౌత్లో ఉన్నటువంటి ఒకే ఒక రాష్ట్రాన్ని కోల్పోయింది బీజేపీ. ఈ పరిస్థితుల్లో రిస్క్ చేసి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేస్తుందా? డీకే శివకుమార్ లాయల్టీ కావచ్చు, ఎలక్షన్స్లో ఆయన చేసినటువంటి కృషి కావచ్చు, అన్నీ తానై నడిపినటువంటి పరిస్థితులు కావచ్చు, పార్టీని గెలిపించి తీరుతాను, అధికారంలోకి తీసుకొచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇస్తానని ఆ మాటను నిలబెట్టుకున్న డీకే శివకుమార్ లాయల్టీకి గిఫ్ట్గా ఆయన బర్త్డే గిఫ్ట్గా ఈరోజు సీఎం అభ్యర్థన చేస్తుందా? లేదంటే సుస్థిరమైనటువంటి పాలన, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సార్వత్రిక ఎన్నికల వరకు సాగే విధంగా సిద్ధరామయ్యను తెర మీదకు తీసుకొస్తుంది అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఉంది. అనేక సమీకరణాల నేపథ్యంలో ఢిల్లీకి వెళుతూ ఉన్నారు ఇద్దరు నేతలు కూడా. కానీ డీకే శివకుమార్, మా ప్రతినిధి దినకర్ అందించిన వివరాల ప్రకారం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్ళడానికి సుముఖంగా లేరన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకు కనపడుతూ ఉంది. ఆ ఎమ్మెల్యేల మద్దతును డిస్క్లోజ్ చేసి అక్కడ ఇగో ఫలానా ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు, ఈ పరిస్థితిలో సిద్ధరామయ్యను ఎన్నుకుంటామని డీకే శివకుమార్ ముందు ఆప్షన్ పెడితే డీకే శివకుమార్ కూడా మాట్లాడడానికి ఉండదు. సో డీకే శివకుమార్ ఢిల్లీ వెళతారా లేదనేది కూడా ప్రస్తుతం ఆయన సుముఖంగా లేరన్నట్టుగా కనపడుతుంది. దానికి సంబంధించి కూడా షాంగ్రీలా హోటల్లో ప్రస్తుతం మంతనాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరూ ఢిల్లీ వెళితే ఇద్దరితో చర్చించి మధ్య మార్గంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. అవతల వారిని బుజ్జగించి కన్విన్స్ చేసి అసంతృప్తి లేకుండా చేసి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ విషయంలో ఏం జరిగింది, రాజస్థాన్లో ఎట్లాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు, అవన్నీ కూడా దృష్టిలో తీసుకునే అవకాశం కనపడుతుంది. ఏఐసీసీ మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా, అలాగే బీజేపీతో ఉన్నటువంటి వైరానికి సంబంధించి దేశంలో జరుగుతున్నటువంటి ఈడీ సిబిఐ దాడులను దృష్టిలో పెట్టుకుని కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మన ఎన్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు ఇద్దరు సీఎంల అభ్యర్థులకి ఉన్నటువంటి బలాబలాలు, ఎవరు కూడా తక్కువగా లేరు, ఇద్దరూ పోటీగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఆన్ పేపర్ చాలా ఈక్వేషన్స్ ఈక్వల్గా ఉన్నప్పటికీ ఆఫ్ ది పేపర్ అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది ఏఐసీసీ, భవిష్యత్తును కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సిద్ధరామయ్యకు అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈవినింగ్ ఇద్దరితో మీటింగ్ అవుతారు, విడివిడిగా కలివిడిగా మీటింగ్ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏఐసీసీ ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఎవరిని సీఎం సీటు వరించబోతుందనేది ఈవినింగ్ లోపు తేలే అవకాశం కనపడుతోంది.